అందరికి నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. లాస్ట్ 2 డేస్ సుమ్మగారితో వేరే ఇంటర్వ్యూలు చేసి జలుబు వచ్చింది. బట్ ముందుగా ధర్మ ప్రొడక్షన్స్, ఈరోజు తెలుగు సినిమాలు హిందీలో ఈ స్థాయిలో ఉన్నాయంటే బాహుబలి సినిమా అప్పుడు మాకు మొట్టమొదట అడుగు వేసింది ధర్మ ప్రొడక్షన్స్. సో థ్యాంక్ యూ ఫస్ట్ ఫర్ దెమ్. తర్వాత ఒక 2-3 రోజుల క్రితం మా ఇంట్లో జరిగిన చిన్న సంఘటన చెప్తా. మా వైఫ్ నార్త్ ఇండియన్ యాక్చువల్లీ, అండ్ అంటే ఇలా ఎన్టీఆర్ మెగాస్టార్ ఇలా పెరగలేదు ఆవిడ. అంటే ఎక్కువ షారుఖ్ ఖాన్ రొమాంటిక్ సాంగ్స్ అవి ఇంట్లో వింటూ ఉంటుంది. కానీ ఒకరోజు చుట్టమల్లే పాట వింటూ ఉంది. నీకెట్టా తెలుసు ఈ పాట అంటే, ఆలియా భట్ ఈ పాట పాడింది అందుకే నాకు తెలిసి అంది. సో ఆలియా గారు, మీ వల్ల తెలుగు సినిమాలు హిందీ వాళ్ళకి చాలా పాపులర్ అయిపోతున్నాయి. సో దిస్ ఇస్ జస్ట్ రిటర్నింగ్ ద ఫేవర్ ఇన్ దాట్ మేనర్. అండ్ ఐ హోప్ జిగ్రాతో ప్రతి ఆలియా గారి సేన మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ ఎక్కువ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆవిడ పక్కనే ఉన్నారు సమంతా గారు. సామ్ థ్యాంక్ యూ. ఓ బేబీ అని ఓ సినిమా చేసాం, ఇంకా ఐ థింక్ వీ షుడ్ డూ మెనీ మోర్ లైక్ దాట్. సో అంటే ఎక్కువసేపు మాట్లాడిన, ఎందుకంటే పక్కన త్రివిక్రమ్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడినా వేస్ట్గానే ఉంటుంది. సో అగైన్ వన్స్ అగైన్ వసంత్ బాల గారు, మీకైతే మా నేబర్ ప్రకాష్ అండి మీ గురించి ప్రతి వారం మాట్లాడుతూనే ఉంటాడు. సో నాకు ఆల్మోస్ట్ ఇక్కడ ఫస్ట్ టైం పరిచయం, కానీ మీరు తెలిసిన విధంగానే ఉన్నాను. విదాంగ్ ఆల్ ద బెస్ట్ టు యూ. అండ్ రాహుల్, అసలు నువ్వు స్పీచ్ అయింది బస్, త్రివిక్రమ్ గారు వచ్చే ముందు ఆ జోన్లో లాగేశావు, ఫెంటాస్టిక్. బట్ అగైన్ ఆలియా, కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ జిగ్రా. నిజంగా మీరు, మీకు ప్రమోషన్ మీద ఉన్న డెడికేషన్ చూస్తే నిజంగా మా ఇక్కడ ఉన్న యాక్టర్స్కి చాలా నేర్పాలని అనుకుంటాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ గైస్, సినిమా ఇస్ ఆన్ ద 11th, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రానా గారు, ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఎస్, ఆలియా గారికి మొత్తం మీరు మాట్లాడిన తెలుగు అంతా అర్థమైపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్, యూ అండర్స్టాండ్ తెలుగు కంప్లీట్లీ? ఎస్, లిటిల్ బట్ యా, మీరు మాట్లాడే మనం చెప్పేది అర్థమైపోతుంది. జిగ్రా అంటే సాహసం, శక్తి అని. అలాగే మనకి ఇష్టమైన వాళ్ళని జిగ్రా అంటాం. సో మీ జిగ్రా ఎవరు ఇండస్ట్రీలో? మీరే అండి. మీరు లేకుండా అసలు ఇండస్ట్రీలో ఏదన్నా ఫంక్షన్ జరుగుద్దా? ఇండస్ట్రీకే జిగ్రా మీరు సార్, కరెక్టా కదా? థ్యాంక్ యూ అండి. మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఫంక్షన్ చూసారండి వీడు లేకుండా? నేను చూసాను చాలా, నేను లేకుండా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ యా, యూ ప్రామిస్డ్ దట్ యూ గోయింగ్ టు సింగ్. అసలు ఆ టాలెంట్ ఉంటే నేనే ఆలియా భట్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ రానా గారు.